కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు, రసజ్ఞులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. రమేష్ గారి మొదటి పిక్చర్ ఆ మిరపకాయ అంటేనే జనరల్గా నేను కడపవాని, కడపలో వచ్చేసి మిరపకాయ కారం ఎక్కువ తింటారనే ఒక ప్రతీతి రాయలసీమలో కడపలో. కాబట్టి జనరల్గా మిరపకాయ అంటేనే దాంట్లో ఒక స్పైస్ అనేది ఆ పేరులోనే ఉంది. రమేష్ గారు ఆ టైటిల్ మిరపకాయ అనే టైటిల్ పెట్టడం, ఆ మిరపకాయలో ఉన్నటువంటి పాటలు ఆడియో సూపర్ డూపర్ హిట్ కావడం, అదేవిధంగా రాబో రోజుల్లో అంటే త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ యొక్క మిరపకాయ సినిమా ఏ విధంగా అయితే ఈ ఆడియో హిట్ అయిందో ఆ విధంగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని, బాక్సాఫీస్ పెద్దలు కొట్టాలని, కనకవర్షం కురిపించాలని నేను రమేష్ గారిని, దీనికి సహకరించిన దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరినీ నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరొక్కసారి ఈ ఆడియో అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక తునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే సంతోషాన్ని ఇస్తుందో ఇప్పుడు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మహామహుల మధ్య సినిమా ఇండస్ట్రీలో పెద్దల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆడియో త్రిబుల్ ప్లాటినం దృష్టి జరుపుకోవడం వెనుక కృషి చేసినటువంటి పెద్దలు, ఇది సినిమాకు సంగీత అందించినటువంటి తమన్ గారికి, ఆ సంగీతంతో పాటు స్వరాలు అందించినటువంటి మా గాయని గాయకులు, మా హీరో హీరోయిన్ చేత స్టెప్పు వేయించినటువంటి మా కొరియోగ్రాఫర్లకి, దీన్ని అతి అందంగా చిత్రీకరించినటువంటి మా ఫోటోగ్రాఫర్లకి, మరియు ఈ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు కూడా నా ముందు అభిమానంతో సినిమాని ఎంతో అందంగా తీర్చిదిద్దినందుకు మరి వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నిజంగా వాళ్ళ ఆశీస్సులతో ఇంత మంచి సినిమాగా మరి ఇది రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నాకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరొకరు ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఉత్తేజంగా ఇచ్చేసిన మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం అండి. ఈ మిరపకాయ సినిమాలో నేను ఉల్లిపాయలు అంటున్నానండి. నా క్యారెక్టర్ బాగుంటుంది. జనరల్గా నేను మనం మిరపకాయలు తెచ్చుకుని ఏ వంట వండుకున్నా 5-10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆనందించలేమండి. కానీ ఈ మిరపకాయ సినిమాకి వెళ్తే మాత్రం 2.5 అవర్స్ హ్యాపీగా ఆనందిస్తారు. కాబట్టి ఆంధ్రలో ఉన్న ఫ్యామిలీలు అందరూ మిరపకాయలు కేజీల్లో కొనట్టే, మిరపకాయ టికెట్లు కూడా కేజీ లెక్కన కొనుక్కుని ఇంటికి వెళ్ళి వచ్చి పదే పదే చూసేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ తర్వాత మాట్లాడతాను, అప్పుడు బాగుంటుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ 30 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో రా చూడు అక్క తాయిరో, కిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకరకరలాడే మిరపకాయరో యారో. అందరు పెద్దలకు నమస్కారం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హరీష్కి అండ్ రమేష్ పప్పుల గారికి అండ్
రవితేజ్ అనేకి థ్యాంక్స్ అండ్ చాలా పెద్ద సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న ఇక్కడ ఆడియో ఫంక్షన్కి వచ్చాం, మళ్ళీ డిస్క్ ఫంక్షన్కి వచ్చాం, రేపటి నుంచి ఇలాగే 100 రోజుల వరకు ఫంక్షన్స్ చేసుకుని 100వ రోజు ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. తలమున కల తల పుల అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తేల్చుకో. మేడిపల్లె సినిమా హిట్ అని నేను ఫిక్స్ అయ్యాను, ఫస్ట్ పాటలు విన్నాను అండ్ తమను ఎరక్కొట్టేశాడు. తర్వాత ట్రైలర్ చూశాను, రవితేజ ఎరక్కొట్టి, తర్వాత హరీష్ మొహం చూస్తే చిన్న నవ్వు చూపించాడు, ఇప్పుడే 160 ఇంకేముంది అని. సో ఇందుకు వచ్చిన గౌరవాన్ని నేను హిట్ అని ఫిక్స్ అయిపోతున్నాను అనేది సినిమా పెద్ద హిట్ అని మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఫిల్మ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్, థ్యాంక్ యూ. వైశాల్యే ఐ యామ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి, ఐ యామ్ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొత్తే పిసినారి, నీ కోపం తగలెట్ట శాంతిం చేసు కుమారి, నీ ఫేస్ కదీసు తవ్వదు అంతలేదు అంతలేదు అంతలేదు. అతలేదు అతలేదు నీ అంతలసి కళ్ళలోనే.